కొన్నిసార్లు మిస్టేక్ మాకు చాలా ఉన్నతిని తెచ్చిపెడతాయి. మీరు చెప్పడం మూలాన ఇంతమందికి నా పేరు పదే పదే ఉచ్చారణకు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ మిస్టేక్. జనరల్గా నాదొక సిద్ధాంతం, థ్యాంక్స్ ఫర్ ఎనిమీ అని. ఎనిమీ ఉంటేనే మనం కష్టపడి మీదికి వస్తూ ఉంటాం. సో అందుకని నేను థ్యాంక్స్ టు ఎనిమీ అని చెప్తూ ఉంటాను. ఈరోజు నన్ను అభిమానించినటువంటి తప్పకుండా యంగ్ అండ్ డైనమిక్ అంట, యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఉషా గారు. ఎందుకంటే ఆడవాళ్ళని వయసు అడగొద్దు అంటారు, నేను ఎప్పుడు ఆమె మిత్రురాలే కానీ నేను ఎప్పుడు వయసు అడగలేదు. ఐ థింక్ ఆమె యాక్టివిటీ వల్ల షీ లుక్స్ లైక్ యంగ్ అండ్ డైనమిక్ ఉషా గారు, ఫ్యాషన్ ప్రో. అదే రకంగా మా చక్కటి అడిషనల్ డైరెక్టర్, ఇంతకుముందు చూశారు కదా వారు ఎన్ని విషయాలు చెప్పినారు, విద్యాసాగర్ గారు. వేదికను అలంకరించినటువంటి వివిధ బ్యాంక్ మరి అనేక అఫీషియల్స్, అదే రకంగా నాతో పాటు రాజకీయాల్లో నా మిత్రుడు గౌరవనీయులు కొత్త రామారావు గారు, అదే రకంగా అనుమల నరసింహారెడ్డి గారు. ఈ కార్యక్రమానికి చాలా గొప్పగా జరిగిందని రేపు బయట సమాజానికి తెలియజేయడానికి మనకు సహాయపడడానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మీ అందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న మీ అందరికీ నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. నిజంగా ఉషా గారికి తెలియదు ఉషా ఎవరో, కానీ నాకు ఒక రకంగా ఆదర్శనీయురాలు. ఎందుకు అంటే ఆమె తెలియకుండానే నేను ఆమెను కాపీ కొట్టి నేను కూడా నా రంగంలో పైకి వచ్చాను. ఆవిడ నేను ఈ హోదాలో లేనప్పుడు రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానానికి రావడానికి కృషి చేస్తున్నటువంటి సమయంలో నా ఇంటి ముందు నుండి ఒక 2-3 సార్లు మండు టెండలో మధ్యాహ్నం కూడా లిటరల్గా చెమటలు కారుతూ బండి మీద వెహికల్ మీద తను వస్తూ నా ఇంటి ముందు నుండి 2-3 సార్లు పోతూ, అదే రకంగా నాకు ఒక కలర్ ప్రింటర్ ఉంటే అక్కడ ప్రింట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె అలసట ముఖంలో కనిపించేది, కానీ ఆమె మాటలో మాత్రం ఆమె తపనలో మాత్రం చాలా యవ్వనత్వం కనిపించేది. ఒకసారి అయితే ఉండబట్టలేక అడిగాను, అసలు హౌ ఎనర్జెటిక్ యు ఆర్, ఇంత మీరు ఎందుకు చేస్తున్నారు మేడం, సార్ ఏం చేస్తారు అంటే, సార్ కూడా ఉద్యోగం, వారు మంచి ఉన్నత చదువులు చదివినారు, పిల్లలు చదివినారు ఉన్నత చదువులు, ఇంత ఉండగా ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారంటే నిజంగా కూడా నేను ఆమెని ఆమె కష్టపడుతుండగా లేనిది. ఇంత మండు టెండలో అన్నీ ఉండి తాను కష్టపడుతూ సమాజానికి మహిళల్ని చైతన్యపరుస్తున్నప్పుడు ఆమెలాగా కష్టపడితే మనం ఎందుకు పైకి రాము అని ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని అని చెప్పి ఆమెను సగర్వంగా ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఆ తర్వాత నేను అనుకునేవాడిని, ఎప్పటికైనా రాజకీయాల్లో మీకు సహాయపడాలి కానీ ఆ ఉన్నత స్థానానికి రావాలి అనుకున్నాను. ఆ భగవంతుడి కృపతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోనే మంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాతో కలిగినటువంటి, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఉద్భవించినటువంటి ఒక కార్పొరేషన్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కార్పొరేషన్, ఈ దేశంలోనే తమిళనాడు తెలంగాణలో మాత్రమే ఉన్నటువంటి కార్పొరేషన్కి నేను చైర్మన్గా ఈరోజు ఈ ప్రాంతం నుండి మీ అందరి ఆశీస్సులతో కావడం నిజంగా నా యొక్క అదృష్టం. ఆ ఎంబీసీ కార్పొరేషన్ అయిన తర్వాత నేనే ఆమెకు ఫోన్ చేశాను, ఆమె మర్చిపోయినటువంటి దశలో చేసి, అమ్మ ఒకసారి రా, నా బిల్డింగ్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నేనున్నటువంటి 6th ఫ్లోర్ కాకుండా మిగతా 5 ఫ్లోర్లలో కూడా ఎస్టీ ఎస్సీ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలకు మరి ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు కానీ ఆఫీసెస్ ఉన్నాయి, మరి మీరు ఒకసారి వస్తే నేను ఎస్సీ కార్పొరేషన్కి ఎస్టీ కార్పొరేషన్కి ఒక చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఈవిడ మరి మీ పనులు చూశాను కాబట్టి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి పిలిపించుకొని మరీ చెప్పడం జరిగింది.
అవన్నది నువ్వు మర్చిపోయినావు అనుకున్నా చాలా గొప్ప స్థానానికి వచ్చినావు అంటే, లేదమ్మా నేను ఇదంతా సాధించిందే మనలాంటి వాళ్ళకి సేవ చేయడానికి, కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కలిసి పనిచేస్తామని చెప్పాను. వారు వచ్చారు, చక్కటి కార్యక్రమాలు ఏవో రూపొందిస్తా ఉన్నారు, మరి వాటికి తప్పకుండా నా యొక్క సంపూర్ణ సహకారం ఆమె ద్వారా మీ దాకా చేరేటట్టుగా కృషి చేయడంలో నేను సైతం ఉంటా. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే చదువుకున్నాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను, ఈ ప్రాంతంలోనే అనేక మంది నా క్లాస్మేట్స్ మరి అనేక రంగాల్లో స్థిరపడినప్పుడు నేను ఒక్కడిగా అందరూ తిట్టుకునేటటువంటి ప్రొఫెషన్లో, అందరూ ఈసడించుకునేటటువంటి ప్రొఫెషన్లో, ఇంట్లో తల్లిదండ్రులు సైతం తిట్టేటటువంటి ప్రొఫెషన్లో ఈ ఖద్దరు బట్టలు వేసి ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు అచీవ్ చేశాను కాబట్టి ఎవరేం అనట్లేదు, అందరు గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ నా ప్రయాణం అంతా తిట్లు ఈసడింపులతోనే లాస్ట్కు తుదికి ఈ దశకు చేరుకొని సక్సెస్ అయ్యాను. ఈ సక్సెస్ తర్వాత తప్పకుండా మీ అందరికీ సేవ చేయాలి. అయితే ఈరోజు గొప్పగా ఒక మాట చెప్పాలంటే, నిజంగా కూడా ఇంతమంది మహిళలు, ఇంట్లో ఒక్క మహిళకే అప్పుడప్పుడు వణుకుతూ ఉంటాం, ఇంతమంది మహిళల ముందు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఆ భగవంతుడు మాత్రం తను ప్రతి ఇంట్లో దర్శనం ఇవ్వలేక, నేను అనుకుంటా ప్రతి ఇంటిని తను స్వయంగా మరి స్పృశించలేక, ఆ ఇంటిని మరి ఏ రకంగా కాపాడలేకనో తన సహాయకురాలిగా ఆ భగవంతుడి స్వరూపిణి ఈ రోజు ప్రతి ఇంట్లో ఆడదై వెలిసింది అని చెప్పి మాత్రం నేను భావిస్తాను. ప్రతి ఇంట్లో ఒక దేవత ఉందని మాత్రం భావిస్తాను. వారు లేకపోతే ఇల్లు చక్కదిద్దలేం, సంసారం చక్కదిద్దలేం, ఈ దేశాన్ని చక్కదిద్దలేం, రాష్ట్రాన్ని చక్కదిద్దలేం. కానీ ఇంకా మనం ఎక్కడో వెనుకబడి ఉన్నాము అనే ఫీలింగ్ మీరు అనుకుంటారు, మేము మాత్రం నిజంగా అలా అనుకోవట్లేదు. దేవతల కాలం నాడు కూడా సత్యభామతో పాటు చండి శక్తి, ఆదిశక్తి, పరాశక్తి కూడా ఉన్నటువంటి చరిత్రని నేనైతే చదువుకున్నాను. కాబట్టి మీరు ఆనాటి నుండి నేటి వరకు కూడా చాలా పరాక్రమమైనటువంటి చాలా గొప్ప మరి శక్తి అని చెప్పి మహిళా శక్తి అని నేను భావిస్తాను. దేవతల కాలం కాదు, రాజుల కాలం నుండి ఆనాటి రాజ్యాలు పరిపాలించినటువంటి నాయకురాళ్ళు కూడా రాజులు చూసారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో మహామనులు ఈ రాజ్యాలని రాజులై పరిపాలించినారు. రాజులై పరిపాలించి దేవతలైనారు ఆ సమ్మక్క సారక్కలాగా, అది ఈ చరిత్రలో మనం మహిళలకు ఉన్నటువంటి శక్తి. సమ్మక్క సారక్కనే కాదు, నేటి యుగంలో కూడా మనం చూసినాం ఎంతో మంది మన దేశాన్ని కాదు ప్రపంచ దేశాలను పరిపాలించినటువంటి వీర వనితలను మనం చూసినాం. నేటి యుగంలో కూడా ప్రైమ్ మినిస్టర్లు, అధ్యక్షులు, స్పీకర్లు, కేంద్ర మంత్రివర్యులు, రక్షణ శాఖ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఈ రోజు వాట్నాట్ సీఎంలుగా, ఈ రోజు పిఎంలుగా, ప్రెసిడెంట్లుగా రాణించినటువంటి మహిళలు ఎందులో తక్కువ కాదు, చాలా గొప్పవారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంటి పరిపాలన నుంచి దేవతలై పరిపాలన నుంచి నేటి యుగం పరిపాలన వరకు కూడా మీరు అందులో ఉన్నారు, అందిట్లలో ఉన్నారు. ఈవెన్ ఈ రోజు చంద్ర మండలానికి ఎగబాకన్నా, సాటిలైట్ లో పోవాలన్నా, వీర వనితలాగా కల్పన చావ్లాగా మిగలాలన్నా, సక్సెస్ స్టోరీ అయిన సునీతా విలియమ్స్ లాగా ఈ రోజు ప్రపంచంలో మహిళ నిలబడాలన్నా అది మనలోనే సాధ్యమవుతుంది. అది మహిళలకు సంపూర్ణంగా ఆ శక్తి ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే మనం గొప్పవారం, ఎక్కడ కూడా మనం వీక్ అనే ప్రెజెంటేషన్స్ ఇవ్వకండి దయచేసి. మనం గొప్పవాళ్ళం, ఆది పరాశక్తులం, నేటి యుగంలో కూడా మనం చాలా అన్నిట్లలో ఉన్నతంగా రాణిస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా మీ అందరికీ ఒక్క సందేశాన్ని మాత్రం చెప్పిపోదామని వచ్చాను. చాలా ఉన్నాయి, విద్యాసాగర్ గారు చాలా విషయాలు చెప్పినారు. మన నిజమైనటువంటి జీవనంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో, కుటుంబంలో, వారు అన్ని సీరియల్స్ నుంచి అనేక విషయాలు చెప్పినారు. వాటికి జోలి పోకుండా ఈ చారిత్రక చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రం మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం. ఉమెన్స్ డే లాగానే మనం టీచర్స్ డే కూడా చేస్తూ ఉంటాం. టీచర్స్ డే నాడు నిజంగా కూడా టీచర్ని నేను మాత్రం ఒక వీర వనితని ఆ రోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఆమె సావిత్రి జ్యోతిరావు పూలే.
ఆమె యొక్క గొప్పతనం మీకు సందేశాన్ని ఇస్తామని నేను అర్జెంట్ ఒక పని సెక్రటరీలో ఉన్నా గానీ వదులుకొని ఆమె సందేశానికి ఈ వేదికలు నాకు కావాలే, కష్టపడి ఉషా గారు ఇంత మందిని కూర్చోబెట్టినారు, ఆమె గురించి చెప్పెళ్ళాలని చెప్పి నేను ఇంత దూరం రావడం జరిగింది. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే యొక్క గొప్పతనం ఏంటంటే పుస్తకం చేతిలో కలిగినటువంటి మహిళని ఆనాటి కాలంలో చూడాలంటే చాలా కష్టం, నిర్బంధం. మహిళని బయటికి వెళ్ళనీయకపోవడం, వెళ్ళిన మహిళలు చదువుకుంటామంటే చదవనీయకపోవడం, చదువుకున్న వారిని నిర్బంధించడం, చదువు చెప్పే వారిని కూడా నిర్బంధించడం, తిట్టడం, తూలనాడడం, కొట్టడం జరిగింది. ఆ రోజులలో మహిళలకు చదువు చెప్పాలని చెప్పి ఒక ప్రయత్నంగా తన భర్త జ్యోతిరావు పూలే మహిళా విద్యార్థులను ఒక 10 మందిని జమ చేసుకుని ట్యూషన్ చెప్తా ఉంటే, ఇంటిలోనే బోధన చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి గ్రామాలలో ఆనాటి నిర్బంధం, ఇది సమాజంలోని ధర్మానికి వ్యతిరేకమనో లేక పద్ధతులకు వ్యతిరేకమనో కట్టుబాట్లకు వ్యతిరేకమనో తనని అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తే, సో ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎట్లా చెప్తారని నిందిస్తే తన భార్యని చెప్పమని అడుగుతాడు. కానీ ఆ భార్యకేమో చదువు రాదు, చదువుకొని తన భార్యకు తను చదువు చెప్పి ఫస్ట్ ఆమెను టీచర్గా తీర్చిదిద్ది, ఆమె ద్వారా మళ్ళీ ఆ సమాజంలోని మహిళల్ని ఒక దగ్గర పోగేసి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె ట్యూషన్ చెప్పి వెళ్ళడానికి వెళ్తుంటే ఆ ఊర్లో వారందరూ ఈ కట్టుబాటుకు వ్యతిరేకంగా మహిళలకి చదువు చెప్పి బయటికి తీసుకొస్తా ఉంది, ఇళ్లలో ఉండాల్సిన మహిళల్ని అని చెప్పి ఆమె మీద పేడ విసరడము, రాళ్లతోని కొట్టడము చేస్తున్నటువంటి రోజులు ఆ రోజులు. అది జరుగుతూ ఉంటే ఆమె లాభం లేదనుకుని పేడ కొడతా ఉంటే ఆమె ఎంత కష్టపడ్డదో ఒక ఉదాహరణ చెప్తా, ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. ఒక 10 చీరలు చీర మీద చీర కట్టుకొని వెళ్ళి ఆమె పేడ వేసినప్పుడల్లా ఆ చీరను తీసేసి మళ్ళీ మంచి చీర చేసుకుని రిటర్న్లో మళ్ళీ ఇంకో చీర వదిలేసి ఇంకో చీర కట్టుకొని ఆ రకంగా చదువు చెప్పినటువంటి వీర వనిత మన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. ఆ రకంగా మహిళలను బయటకు తీసుకొచ్చి మొట్టమొదటిగా తొలిగా విద్యని అందించేటటువంటి ప్రయత్నం ఆనాటి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే చేయడం జరిగింది. అందుకే మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ సావిత్రి జ్యోతిరావు పూలే యొక్క సెలబ్రేషన్స్, ఆమె జయంతి రోజు ఇంతమంది మహిళలు మీరు అందరూ వచ్చి, ఎందుకంటే మొదటి మూల పురుషులు. ఇప్పుడు చదవడం గొప్ప కాదు, ఇప్పుడు మనం పైలట్ అవ్వడం గొప్ప కాదు. ఆ రోజుల్లో అంత నిర్బంధం ఉన్నప్పుడు మగవారు మాత్రమే చదువుకోవాలి, ఆడవాళ్ళు చదవద్దు అనే రోజులలో చదువు చెప్పి మహిళల్ని మరి చైతన్యపరిచినటువంటి ఆ మహిళకి మనం ఏమిచ్చి తీసుకోగలము రుణము, ఒక జయంతి కార్యక్రమమైనా ఘనంగా చేసుకొని మనం తీర్చగలమేమో. మీరు ఒక్కసారి ఆ జయంతిని రాబోయే కాలంలో గొప్పగా నిర్వహిస్తారని మీ అతిథిగా వచ్చి మిమ్మల్ని నేను ఒక కోరిక కోరి మరి ఇక్కడి నుండి నేను బయలుదేరుతా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను ఈ ప్రాంతం వాడినే కాబట్టి చక్కటి నా కార్పొరేషన్ ద్వారా ఏ కార్యక్రమాలు ఉన్నా, నా కార్పొరేషనే కాదు మిగతా కార్పొరేషన్లో కూడా, ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే చాలా పవిత్రమైనది, ఇది అనేక వెనుకబడినటువంటి జాతులకు సేవ చేసేటటువంటి గుణం కలిగినటువంటి కార్పొరేషన్. మరి తప్పకుండా ఇక్కడ ఇచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ కానీ మన కలెక్టర్ గారు కానీ మీకు సంపూర్ణ సహకారం అందించేలా మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఇది వృత్తులను ప్రోత్సహించేటటువంటిది, ఉన్నవారికి వృత్తులు లేని వారికి మరి వృత్తి వేరే వృత్తిని కూడా మైగ్రేట్ చేసి చేయడానికి రొటీన్గా మూస పద్ధతిలో ఒక టైలరింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో ఇవన్నీ కాకుండా మిగతా కొన్ని కోర్సెస్ కూడా మేము ఇన్నోవేటివ్ ఐడియాతో తీసుకొస్తా ఉన్నాం. వాటన్నిటిలో కూడా మీరు వాలంటీర్ కూడా చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మా కార్పొరేషన్ ఎల్లవేళలా మీకు ఓపెన్గా ఉంటుంది, మేము తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. నా కార్పొరేషన్ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా మిమ్మల్ని వాలంటీర్గా అది మీ కార్పొరేషన్గా నేను మీతో పాటు పనిచేస్తానని మీకు తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ, జై మహిళా దినోత్సవం. థ్యాంక్ యూ సో మచ్ అండి.